శివార గ్రామంలో శాంతినాథ శివుని ఆలయం చాలా ప్రశస్తమైన ఆలయం. ఇక్కడ శివుని లింగం స్వయంభూ లింగం అంటారు. ముందు ఇదంతా కూడా అడవి ప్రాంతంగా ఉండేది. ఇక్కడ ఒక జమీందారు ఉండే ఆయన ఆవులు వచ్చినప్పుడు ఒక ఆవుకు పాలు బిడ్డకు ఇచ్చేదానికి కూడా లేకుండా ఉండేది, దాన్ని దూడకు ఇచ్చేదానికి కూడా. ఆయన ఇదేదో జరుగుతుందని ఆయన పని మనుషులు పంపిస్తారు, ఇదేం జరుగుతుందని. ఇక్కడ ఒక పుట్టు ఉండేదంట, పుట్ట దగ్గరకు వచ్చినప్పుడు అది పాలు వదిలేస్తూ ఉండేది. ఇక్కడైతే విశేషం ఉందంటే ఆయనకు కళ్ళలో కనపడి నేను ఇక్కడే ఉన్నానని చెప్పడం, అదంతా తీసేసి ఆ శివలింగాన్ని పైకి తీసుకురావడం, దాన్ని గుడి కట్టించడం చేశాడు ఆయన. ఇక్కడ గజన్ ఉత్సవం అని జరుపు, అది చైత్రమాసం చివరలో నవరాత్రి ఉత్సవాలలాగా జరుపుతారు. అప్పుడు విశేషమైన పూజలు చేస్తారు. అక్కడ భక్తితో పాటలు పాడడం, భగవత్ కథలను చెప్పడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఒకరోజు ఉత్సవానికి రామకృష్ణ పరమహంస వచ్చింటారు. శారదామాతను తీసుకొని చిన్న బిడ్డ, 3 సంవత్సరాల బిడ్డ తీసుకొని ఈ నటమందిరంలోనే అది జరుగుతూ ఉంటుంది. వారు ఒకవైపు కూర్చొని ఉంటారు. ఆమెతో పాటు చాలా ఆ గ్రామాన్ని జయరాంబాటికి సంబంధించిన చాలామంది స్త్రీలు వచ్చుంటారు. అందులో వృద్ధ స్త్రీ ఒక ఆమె పిలిచి, అమ్మ నీ మొగుడు ఎవరమ్మంటే దయటి చూపిస్తుంది, ఆయనే రామకృష్ణ పరమహంస. అప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటే గడ్డం పెంచి శరీర స్పృహ లేకుండా పిచ్చివాడిలాగా తిరిగేవాడు అనమాట. ఆయన సాధన చేసే సమయం ఆ విధంగా ఉండేది. అటువంటి వాడిని ఆయన ఈయన నా భర్త అని చూపించింది శారదమ్మ అని. కాబట్టి ఇది స్వయంభూలింగము, జాగృత దేవత. రామకృష్ణ పరమహంస జీవితంలో చాలాసార్లు ఇక్కడికి వచ్చారు ఆ గజాదన ఉత్సవానికి. మాటిమాటికి అప్పుడప్పుడు సంవత్సరం వచ్చేవారని. రామకృష్ణ పరమహంస యొక్క మేనత్త రామశిల కూతురు హేమంగిని ఈ ఊరిలో ఉండేది, హృదయగుడి ఈ ఊరు. కాబట్టి వాళ్ళ ఊరుకు ఎప్పుడు ఆయన కామార్పు ఊరుకు వచ్చిన దక్షిణేశ్వరాలయంలో ఉండేటప్పుడు కూడా తరచూ ఇక్కడికి వచ్చేవారట. వారి దేవుణ్ణి శాంతినాథ శివుని దర్శనం చేసుకునేవారు. ఈ శిఖోరుకు ఒక ప్రత్యేకత ఉంది. భగవంతుడు కొన్ని కొన్ని విషయాలను ప్రత్యేకంగా కల్పిస్తారేమో అని అనిపిస్తుంది. మన తెలుగులో కూడా ఒక సామెత ఉంది, సముద్రంలో ఉప్పును చెట్టుపైన ఉండే పొక చెక్కను ఎక్కడో ఉండే ఆకును కలుపుతారు చూడు భగవంతుడు అన్నట్టుగా. ఇక్కడ మహేష్ చంద్ర ముఖర్జీ అనే ఒక ఆయన ఉండేయండి, ఆ శిహోర వాస్తవుడు. ఈయనకు పాపం ఇక్కడ సరియైన వసతి లేకుండా, డబ్బులు సంపాదించుకునే అవకాశం లేకుండా ఆయన ఉద్యోగ అన్వేషణ కోసం కలకత్తా నగరానికి పోయినాడు. అక్కడక్కడ ఉద్యోగం చూసుకుంటూ దొరకకపోతే రాణి రాసమణి దగ్గర నౌకరుగా ఉద్యోగం చేస్తాడు, క్లర్క్గా. ఉద్యోగం దొరికినప్పుడు అక్కడ ఆయన చేసేటప్పుడు ఆమె అక్కడ దేవాలయం ఒకటి కడుతుంది. దేవాలయం కట్టి ఆ విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాత దానికి పూజారులు కావాల్సి వస్తుంది. ఒక శూద్ర స్త్రీ కట్టిన దేవాలయంలో బ్రాహ్మణులు పూజ చేయడానికి ఇష్టపడడం లేదు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి అని ఆమె అక్కడక్కడ విచారించి ఈ విషయాన్ని ఎలా పరిష్కారం చేయాలని కరపత్రాలు వేసి అక్కడక్కడ అందరికీ పంచింది. ఈ సందర్భంలో ఈ మహేష్ చంద్ర ముఖోపాధ్యాయ ఆ రామకృష్ణ పరమహంస వాళ్లకు ఇంతకుముందు సంబంధం ఉంది కాబట్టి, వాళ్ళు పరిచయస్తులు కాబట్టి రామ్ కుమార్కి ఈ విషయం చెప్పి అది తెలిసిన తర్వాత రామ్ కుమారు ఎవరైనా సద్బ్రాహ్మణుడికి దీన్ని దానం చేసి వారి ద్వారా జరిపిస్తే బాగానే సరిపోతుందని. కానీ ఇలా చెప్పడం కూడా ఇష్టపడిన వాళ్ళందరూ కూడా ఎవరు కూడా అక్కడ పురోహితుడిగా ఉండడానికి ఇష్టపడలేదు. అందుకని ఈ మహేష్ చంద్ర ముఖోపాధ్యాయ సొంతంగా తన సోదరుడైన క్షేత్రనాథుని రాధాకృష్ణ ఆలయాన్ని పూజారిగా మొట్టమొదట నియమిస్తాడు. కాబట్టి ఒకరు నియమించబడ్డారు కాబట్టి మీతందరూ కూడా దాన్ని చూసుకొని వస్తారు అని రామ్ కుమార్ను అక్కడ పూజారిగా పెట్టడానికి ఒప్పిస్తారు. మాకు పూజారి దొరికేదాకా మీరే ఈరోజు ఈ ప్రారంభం అవుతుంది కాబట్టి, అది 31 మే 1855 స్నాన ఉత్సవ దినము రోజున అది ప్రారంభం అవుతుంది. ఆ స్నాన ఉత్సవం అంటే అది శ్రీకృష్ణునికి విశిష్టమైన పర్వదినం అది. అది వారు తన అత్తబారింటికి వచ్చి స్నానం చేసే రోజట అది, ఊరేగింపుగా రావడం చేయడం అనేది. ఆ రోజున ఇది నిర్ణయించబడింది. ఆ రోజు పూజా కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ
ఆయన అక్కడే స్థిరపడాల్సి వచ్చింది. ఈ విధంగా ఈ మహేష్ చంద్ర ముఖోపాధ్యాయుని ఆయన కాళికాలయంలో రామకృష్ణ పరమహంస చేరడానికి ఒక విధంగా కారణభూతుడైనాడు. అక్కడ ఆయన సాధనలు చేసి భావి ప్రపంచానికి కావలసినంత ఆధ్యాత్మికతను మనకందరికీ సంపాదించి ఇచ్చాడు. కాబట్టి ఒక కీలకమైన పాత్ర వహించిన వ్యక్తి ఈ షుహర్ గ్రామస్తుడు అని చెప్పడానికే.